ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి సమస్యల విషయంలో చంద్రబాబు కూడా జగన్ ద్వారంలోనే సాగుతున్నారా జగన్ అనుసరించిన పద్ధతులనే చంద్రబాబు ప్రభుత్వం కూడా కొనసాగిస్తుందా అప్పట్లో జగన్ పాలనా కాలంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు అనుభవించిన సమస్యలన్నీ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా కొనసాగుతున్నాయా ఇదే సర్వత్రా ఉన్నటువంటి సందేహం తాజాగా ఒకటో తారీఖునే వేతనాలు ఇవ్వాలన్న ఉద్యోగుల డిమాండ్కి చంద్రబాబు ప్రభుత్వం యగనామం పెట్టేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఎట్టి పరిస్థితితోనూ ఉద్యోగులకి ఒకటో తారీఖునే జీతాలు చెల్లించే బాధ్యత మాది అని ఎన్నికల ముంగింట చంద్రబాబు పదే పదే చెప్పుకు వస్తారు కానీ ఇప్పుడు తీరా చూస్తే ఒకటో తారీఖు వేతనాలు అందుతున్న దాఖలాలు లేవు మొదటి రెండు నెలలు సజావుగా జీతాలు ఇవ్వడంతో ఇదే కొనసాగుతుందని అంతా భావించారు ఆశాజనక ప్రారంభోత్సవంతో అందరిలోనూ కాసింత సంతోషం కనిపించింది ఉద్యోగులకు మళ్ళీ పూర్వపు స్థితి వచ్చిందన్న అభిప్రాయం కలిగించారు కానీ తీరా చూస్తే అక్టోబరు నవంబర్ రెండు నెలల పరిస్థితి చూస్తే ఒకటో తారీఖుని కాదు అసలు జీతాలు ఎప్పుడొస్తాయో అని ఎదురు చూపులతో సరిపెట్టాల్సిన పరిస్థితి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్దారులది ఏ రోజు జీతాలు పడతాయో తెలియక ఎప్పటికప్పుడు బ్యాంక్ ఖాతాల వైపు చూసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉద్యోగులకి దాపురించింది ఒకటో తారీఖునే ఉద్యోగాలు సంబంధించినటువంటి జీతాల విషయంలో మొదట కాసింద పట్టుదలతో కనిపించిన చంద్రబాబు హఠాత్తుగా ఎందుకని మళ్ళీ జగన్ పద్ధతిలోకి వచ్చారు ఇదే ఇప్పుడు ఉపాధ్యాయులు ఉద్యోగుల్ని వేధిస్తున్నటువంటి ప్రశ్న ఒకటో తారీఖుని సామాన్య పెన్షన్దారులు సామాజిక పెన్షన్దారులకు సంబంధించినటువంటి పెన్షన్ల చెల్లింపు విషయంలో పట్టుదలగా ప్రభుత్వం కొనసాగుతుంది అప్పుడు జగన్మోహన్ రెడ్డి అనుసరించినట్టుగానే ఒకటో తారీఖుని ఇళ్ళకి వెళ్ళి పెన్షన్లు ఇచ్చే ప్రక్రియ కొనసాగిస్తున్నారు వృద్ధులకు వికలాంగులకు వితంతులకు పెన్షన్లు సకాలంలో సజావుగా అందిస్తున్నారు ఇది ఆ పెన్షన్దారుల్ని సంతృప్తి కలిగిస్తుంది దీని మీద ఎవరికి అభ్యంతరం పెట్టాల్సిన అవసరం లేదు కానీ అదే రీతిలో ఉద్యోగ విరమణ చేసిన పెన్షన్దారులకి ఎందుకని ఒకటో తారీఖున జీతాలు ఇవ్వడం లేదు అప్పట్లో జగన్ని ప్రశ్నించిన చంద్రబాబు ఇప్పుడు మళ్ళీ ఈ పెన్షన్లు ఆపేసి కేవలం సామాజిక పెన్షన్లు మాత్రమే పంచడానికి ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు ఇది ఉద్యోగ ఉపాధ్యాయుల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న జీతాలు ఆపేసి మరీ పెన్షన్లు ఇవ్వడానికి పనిగట్టుకుని ప్రాధాన్యత ఇవ్వడం వెనక కారణాలేంటి ఉద్యోగుల యొక్క ఆగ్రహానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చివరకు వాటమి పాలు కావాల్సి వచ్చిందన్నది అందరూ అంగీకరించే విషయం ఉపాధ్యాయుల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితి వచ్చిందన్నది అందరూ ఇప్పుడు చెప్తున్నటువంటి మాట కానీ మరి అదే పద్ధతిని చంద్రబాబు ఎందుకు అనుసరించాల్సి వస్తుంది ఒకవైపు అప్పులు పెంచుతున్నారు రెండో వైపు ఆస్తులు అమ్మకాలు కూడా సాగిస్తున్నారు విశాఖలో భూములు అమ్మకానికి సిద్ధపడినటువంటి చంద్రబాబు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అయాంలో విశాఖలో భూములు తాకట్టు పెట్టడానికి తప్పుపట్టి ఇప్పుడు ఏకంగా అమ్మకానికి సిద్ధపడుతూ మరి జీతాలు ఎందుకు సకాలంలో ఇవ్వలేకపోతున్నారు ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల ఎందుకీ నిర్లక్ష్యం వహిస్తున్నారు ఉద్యోగ ఉపాధ్యాయుల ఓట్లతో మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టెక్కాలని చంద్రబాబు గట్టిగా పట్టుదలతో ప్రయత్నాలు చేస్తున్నారు కానీ రెండో వైపు మాత్రం ఉద్యోగ ఉపాధ్యాయుల సంబంధించినటువంటి వేతనాలు పెన్షన్ల విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు మరొకవైపు ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి యాప్ల నిర్వహణ విషయంలో అంతకు మించిన ఒత్తిడి అప్పట్లో ప్రవీణ్ ప్రకాష్ తీర్ని ఇతర అధికారుల తీర్ని ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకించారు వాళ్ళ మీద అనేక రకాలైనటువంటి ఒత్తిళ్లు పెంచే ప్రయత్నం చేశారు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు ప్రభుత్వం అదే రీతిలో యాప్లు అంతకమించినటువంటి భారాన్ని ఇప్పుడు ఉపాధ్యాయుల మీద నిడుతుంది ఉపాధ్యాయులు చదువులు చెప్పడం పాఠాలు బోధించడం కన్నా యాప్ల నిర్వహణ మీదే ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సినటువంటి పరిస్థితిని చంద్రబాబు ప్రభుత్వం కొనసాగిస్తోంది ఏం బాగుపడినట్టు ఏం సరి చేసినట్టు ఏం మార్పు వచ్చినట్టు అన్నది ఇప్పుడు ఉద్యోగ ఉపాధ్యాయుల నుంచి ఎదురవుతున్నటువంటి ప్రశ్న ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం మీద కూడా ఉద్యోగ ఉపాధ్యాయుల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది సకాలంలో అంతకు మించినటువంటి భారాన్ని మించినటువంటి ఒత్తిడిని పెంచే పద్ధతిని కొనసాగించడం పట్ల చంద్రబాబు వైఖరిని ఉద్యోగ ఉపాధ్యాయులు తీవ్రంగా సహించలేనటువంటి పరిస్థితికి వస్తున్నారు మరి దీన్ని ఈ ప్రభుత్వం సరి చేసుకుంటుందా విద్యాశాఖ మంత్రిగా స్వయంగా చంద్రబాబు నాయుడు తనయుడు ఉన్నటువంటి నేపథ్యంలో పరిస్థితిని మార్చి ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క సానుకూలతను సంపాదిస్తారా లేకుంటే వ్యతిరేకతను మూటగట్టుకుని జగన్ ప్రభుత్వ బాటలోనే సాగుతారా చూడాలి వీడియోని ఇస్తే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్